కాకినాడ జిల్లా. వైసీపీ నుండి జనసేనలోకి జ్యోతుల శ్రీనివాస్. కాకినాడ జిల్లా పెటాపురం ప్రతిపాడు నియోజకవర్గంలో శంఖవరం మండలం పెటాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు జ్యోతుల శ్రీనివాస్ కలిసిన కత్తిపూడి జనసేన నాయకులు కార్యకర్తలు పెటాపురం నియోజకవర్గం జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాస్ ను కత్తిపూడి గ్రామంలో గల జనసేన నాయకులు జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కన్న వెంకట సుబ్రహ్మణ్యం శంఖవరం మండల జనసేన అధ్యక్షులు గాపు సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో 50 మంది జనసేన కార్యకర్తలు కలిసి పూవుల మాల వేసి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు కరణ్ వెంకట సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జ్యోతుల శ్రీనివాస్ లాంటి స్వచ్ఛంద ప్రజా సేవకులు జనసేన పార్టీలోకి రావడం చాలా శుభ సూచకంగా భావిస్తున్నామని అన్నారు. సందర్భంగా జ్యోతుల శ్రీనివాస్ మాట్లాడుతూ జనసేన కార్యకర్తలకు ప్రజలకు ఏ విధమైన కష్టం వచ్చినా నా దృష్టికి తెస్తే నేను తగిన విధంగా నా స్థాయికి తగ్గ సహాయ సహకారాలు అందిస్తానని జ్యోతుల శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలకర శ్రీను, శివచిన రమేష్, పోసిన వినయ్, గణిశెట్టి శ్రీను, జలకర శ్రీను, గాబు, కృష్ణ అర్జున్, తెట్క దుర్గా, పిల్లి దుర్గా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రీతమ్మ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి రావడానికి నా ఉందిగా నేను కూడా సాయశక్తుల ప్రయత్నం చేస్తానని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ మన సుబ్రహ్మణ్యం గారికి, మన గాబు సుబ్రహ్మణ్యానికి, ఈ ఇక్కడికి వచ్చినటువంటి జనసైనికులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జిల్లా పార్లమెంట్ మెంబర్ని జ్యోతి శ్రీని గారు పిడాపురం నియోజకవర్గానే సరే అక్కడ అక్కడ ఉండి కంటే కూడా మా ప్రతిపక్ష నియోజకవర్గంలోనే ఇక్కడ హోల్సేల్ కిరాణా షాప్ పెట్టి తప్పుల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మా పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారో నా స్థాయిలో ఈయన స్థాయికి మించి కూడా చాలా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ సేవాభావం నచ్చే మాకు ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి నాయకులు మా పార్టీకి అవసరం. ఎందుకంటే దోచుకున్న వాళ్ళు దాచుకున్న వాళ్ళు వేరే పార్టీలో ఉంటారు, ఎప్పుడు సేవ చేసే వాళ్ళు మాత్రమే జనసేన పార్టీలో ఉంటారు. అందుకని జ్యోతుల సింగ్ గారు జనసేన పార్టీలో రావడం మాకు చాలా ఆనందకరం. ప్రతిపాటి వర్గంలో కూడా ఆయన ముందు